కూడా దిగినాము ఇంటర్నేషనల్ బార్లో ఇది మేము పూజకి వెళ్ళాము ఇది ఎమ్లవాడలో దిగినాము ఇది కూడా దాంట్లో ఇది మా అత్తమ్మ వాళ్ళ ఆడిబిడ్డ ఉంటది ఆ ఊర్లో వాళ్ళ ఇంట్లో దిగినాము ఈ ఫోటో ఇంటికడ దిగిన ఫోటో ఇది ఇది నిజాం సాగర్ పైన ఆ రోజు దిగిన ఫోటో మా అత్తమ్మ వాళ్ళ చుట్టాల వాళ్ళ ఇంటికడ దిగిన ఫోటో ఇది అందరి చుట్టాల దగ్గర తీసుకెళ్ళిండు ఊర్లో గ్రూప్లో కూడా ఇళ్ళల్లో కూడా తీసుకెళ్ళిండు మొత్తం తెలుసు మళ్ళా ఊర్లో గ్రూప్లో పెట్టిండు మళ్ళా అని ఫేస్బుక్లో కూడా పెట్టిండు ఊరు గ్రూప్లలో కూడా చుట్టాల ప్రకారం అందరికి తెలుసు అందరు కూడా కాల్ చేసినారు అందరి మీద తీసుకెళ్ళి మా ఆడబిడ్డలతో కూడా ఫోన్ మాట్లాడిపించినాడు మా పెద్దత్త మా ఇంటికి కూడా వెళ్ళినాం మేము మా పెద్ద మా ఇంటికి కూడా వెళ్ళినాం అన్ని ఊర్లలో తింపిడు బాగానే ఉన్నాడు మా మామయ్యనతో కొద్ది రోజులు కొడుకొద్దు కూడలే కావాలని చెప్పిండు కొడుకు మారేదాకా ఇంటికి రాని అని చెప్పిండు మేము వచ్చుకుంటా పోయినాము ఈవినింగ్ టైంలో ఎప్పుడు వచ్చుకుంటా పోయినాము అలా కలుసుకున్నాము నాకు తొందర ఉన్నది అర్థమైతలేదు ఆయన కొత్త మార్చేసిరు ఆయనే కరెక్టే ఉన్నాడు ఆయన బయటకు తీస్తలేరు వాళ్ళు ఆయన పూర్తిగా మార్చిరు మార్చి ఆయన ఆయన హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారు ఆయన ఆయనను ఫోన్ గుంజుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ఆయన ఫోన్ గుంజుకున్నారు గుంజుకుని ఆయన కొన్ని రికార్డింగ్స్ కూడా ఉన్నాయి ఆయన మాట్లాడిన ఊరు గ్రూప్లో పెట్టినాయి ఆ రికార్డింగ్ కూడా మీకు చెప్తాను నేను అంటే ఇక్కడ నుంచి జరగానే జరగదు నిన్న మొన్న పోయినా అనుకుందా నిన్న నేను రాలేకపోయినా అన్న నాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు ఇంట్లోకి రానిస్తున్నారు గలీజ్గా తిట్టేస్తున్నారు మరి వాళ్ళే కరెక్ట్ ఉన్నట్టు చెప్తున్నారు నూకేస్తున్నారు నాకు పది మంది ఇక మేము పడుకున్నప్పుడు చూస్తున్న ఫొటోస్ కూడా ఉన్నాయి ఇంకా వాళ్ళకి ఏం విట్నెస్ కావాలా ఆయన పిఎస్ దగ్గర కూడా ఒప్పుకున్నాడు నా భార్యనే కావాలి ఆస్తులు అద్దని కూడా ఒప్పుకున్నాడు అది కూడా నా దగ్గర ఉన్నది రాసి ఇచ్చినప్పుడు అప్పుడు కొడుకు వద్దు అన్నాడు ఆస్తే కావాలన్నాడు మరి ఇప్పుడు కొడుకు కావాలి కోడలద్దని చెప్తున్నాడు ఈయనే నాకు నాకు కంపల్సరీ నేను ఇప్పుడు ఇది ఈ పొజిషన్లో ఉన్నా నాకు ఇప్పుడు ఏం న్యాయం కావాలో నాకు న్యాయం కావాలి నా భర్త నాకు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు వాళ్ళకి ఒక భయం ఉన్నది ఎక్కడ ఆయన మిమ్మల్ని వెళ్ళిపోతాడు అని ఆయన కాన్పోని కబర్లు చెప్పి లోపల పెట్టేస్తున్నారు వీళ్ళు వాళ్ళకి ఎస్సీ అనే ఫీలింగ్సే వాళ్ళు చేసుకుంటే తప్పు లేదు నేను చేసుకుంటే తప్పు వచ్చింది వాళ్ళకి నన్ను అందరు కలిసి గలీజ్గా ఇట్టేస్తున్నారు ఒక ఆడదాన్ని హింసపరుస్తున్నారు పది మంది మొగలు చేసుకున్న ఆడలు ఎక్కడున్నారండి అన్నీ తెలిసి చేసుకున్నారు ఆ కొడుకు మరి ఒక్క భర్తను తీసుకురాకపోతున్నారు వాళ్ళు